ಶ್ರೀ ಮಹಾಗಣಪತಿಯ ನಮಃ, ಶ್ರೀ ಸರಸ್ವತಿಯ ನಮಃ, ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿ, ಶ್ರೀ ಗುರು ದತ್ತಾತ್ರೇಯಾಯ ನಮಃ, ಶ್ರೀ 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 ಗಣಪತಿ ಸಚ್ಚಿದಾನಂದ ಗುರುತ್ತಮಾಯ ನಮಃ. ಅರ್ಕಗಣಪತಿಗೆ ಚೂಡಂಡಿ ಎಂತ ಚಕ್ಕಗಾ ಪೂಜೆ ಚೇಸ್ತುನ್ನಾರು. ಮನಕು ಮೈಸೂರು ದತ್ತಪೀಠ ನುಂಡಿ ಈ ಭಕ್ತಿಮಾಲ ಪತ್ರಿಕ ವಸ್ತುಂದಿ. ಎವರೈನಾ ಕೂಡ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚೇಸ್ಕೋವಚ್ಚು. ಇವಾಳ ಮನಮು ಮುಖ್ಯಂಗಾ ಚೆಪ್ಪುಕೊನೇದ ಏಂಟಂಟೇ, ನವರಾತ್ರುల్లో అమ్మవారు శ్రీ లలితా స్వరూపంగాను అలాగే శారదమాతగాను చాలా చోట్ల రూపుదాల్చి భక్తులందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. మనము ఇవాళ అంబా భవానీ శారదే అంటూ పూజ్య శ్రీ స్వామీజీ వారు రచించినటువంటి షణ్ముఖ ప్రియ రాగంలో ఉన్నటువంటి ఈ భజన పాడుకుందాం. స్వామీజీ వారు రాగరాగిణి విద్యను అందరికీ కూడా మళ్లను పరిచయం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే రోగాలను కూడా నయం చేసేటువంటి శక్తి ఈ రాగరాగిణి విద్యకు ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు మనము ఆ కీర్తన పాడుకుందాం. అంబా భవానీ శారదే, జగదంబా భవానీ శారదే, అంబా భవానీ శారదే, జగదంబా భవానీ శారదే, సాహిత్య రసపాన సరస ఉల్లాసిని, సాహిత్య రసపాన సరస ఉల్లాసిని, కవిజన భూషిణి కామావిలోచని, కవిజన భూషిణి కామావిలోచని, అంబా భవానీ శారదే, జగదంబా భవానీ శారదే, శృంగార రసపాన వాణి గిర్వాణి, శృంగార రసపాన వాణి గిర్వాణి, సర్వవేద రసపాన సరస ఉల్లాసిని, సర్వవేద రసపాన సరస ఉల్లాసిని, అంబా భవానీ శారదే, జగదంబా భవానీ శారదే, సంగీతనాద ప్రియనాదాతనుమయి, సంగీతనాద ప్రియనాదాతనుమయి, రత్నహార శోభిని రాజీవలోచని, రత్నహార శోభిని రాజీవలోచని, అంబా భవానీ శారదే, జగదంబా భవానీ శారదే, వాగ్మేవ చాలీ వాచామగోచరి, పుల్లలోచని పుల్లావనందిని, అంబా భవానీ శారదే, జగదంబా భవానీ శారదే, హంసలోలిని సదావాణి, హంసలోలిని సదావాణి, ఫణిగణభూషిణి ఋషిగణసేవిత, ఫణిగణభూషిణి ఋషిగణసేవిత, అంబా భవానీ శారదే, జగదంబా భవానీ శారదే, సచ్చిదానందిని సాధురక్షిణి, సచ్చిదానందిని సాధురక్షిణి, నందిని ఆనందిని సచ్చిదానందిని, నందిని ఆనందిని సచ్చిదానందిని, అంబా భవానీ శారదే, జగదంబా భవానీ శారదే, అంబా భవానీ శారదే, జగదంబా భవానీ శారదే, అంబ శారదే, అంబ శారదే. సాహిత్యములోని రసమును నిండుగా త్రాగిన ఉల్లాసంతో ఉన్నవో సరస్వతి, కవి లోకానికి అలంకారమైనదానా, కామము కలిగించు చూపము కలదానా, నీకు వందనము. శృంగార రసము త్రాగి వాకు తానయున్న దేవభాషా రూపిణి, సకల వేదముల సారమును గ్రహించుట చేత సరసమైన విలాసము కలదానా, నీకు నమస్సులు. సంగీత నాదము ప్రేమైనదానా, నాదము దేహముగా ఉన్నదానా, రత్నహారములతో శోభాయమానముగా ఉన్న కమలనైనా, నీకు వందనము. వాక్కులాగా లక్ష్మిలాగా ఉన్న సఖీ, వాకులకు అందనిదానా, వికసితమైన కళ్ళు కలదానా, పెళ్ళుబికిన ఆనందము భూషణమైనదానా, నమస్సులు. సదా హంసపై ఆసక్తి కలదానా, సర్పాలు ఆభరణములు కలదానా, దేవ ప్రమథుల చేత సేవితురాలైనదానా, నీకు నమస్సు మాంజలులు. సచ్చిదానంద రూపిణి సాధువులను రక్షించుదానా, నందరూపిణి ఆనందరూపిణి, నీకు వందనములు. స్వామిజీ ఈ కృతిలో పార్వతిని సరస్వతిని ఒకే ఆకృతిలో దర్శనం చేయిస్తూ గానం చేశారు.
వారు దర్శనం చేయడమే కాక మనందరికీ కూడా దర్శనం చేయిస్తున్నారు. శంకరుడు నాదమైతే అర్థమో లేక అర్ధజ్ఞానము సరస్వతి కనుక వారిద్దరకునో భేదాభావమును భావించినారు. ఇక అంబ భవాని శంకరుని కంటే వేరు కాదు కనుక అంబా భవానీ శారదే అని ఎలుగెత్తి పిలుచుచున్నారు. దుర్గాలక్ష్మి అనచో ముందున్న కీర్తనలో దుర్గను లక్ష్మిని ఏకాకారంగా భావించినట్లు ఇక్కడ వాణిగౌరీ నామరూపాలకు అభేదాన్ని స్వామీజీ వారు దర్శనం చేస్తూ ఉన్నారు. పోయిట్రీ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ట్రాన్స్లేషన్, అనగా అనువాదం చేసినప్పుడు అందకపోయినది కవిత్వము అని అన్నారు. దానిని చదువర్లు దీనిలోనూ ఇతర కృతుల్లోనూ గమనింపగలరు. అనువాదానికి అందని అందాన్ని స్వయంగా చవిచూచి ఆనందించగలరు. జయగురుదత్త అంటూ ఈనాటి మనము అమ్మవారిని ఈనాడు మనము శారదాదేవిగా కొలుస్తూ ఆమెని ఆ విధంగా తలుచుకుంటూ మనందరికీ కూడా ఆయురారోగ్యం ఐశ్వర్యములు కలుగజేయనట్లుగా మనము ప్రార్థిస్తూ చక్కగా పూజిద్దాం.